నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్ చూద్దాం. కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్కి బియ్యం, బ్యాళ్ళు తదితర వస్తువులు దాతల సహాయంతో పంపిణీ కార్యక్రమం ఆదిత్య స్కూల్ కరస్పాండెంట్ వాసుదేవయ్య మరియు ఎస్కే భాష మీడియాతో మాట్లాడుతూ, దాతల సహాయంతో ఈ కరోనా వ్యాధి నేపథ్యంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్కి ప్రోగ్రామ్స్ లేక వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని తెలియజేశారు. అనంతరం ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ, కరోనా ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేస్తుంది. కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్తో తమకున్న అనుబంధం వివరించారు. దేశంలో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాగ్రత్తతో పాటు తమ పక్కవారి జాగ్రత్తను కూడా తీసుకొని ఇంటి నుండి బయటకు అనవసరంగా వస్తే ఇటువంటి ప్రమాదం ఉంది అని వారికి అర్థమయ్యేలా వివరించి, ఇంట్లో ఉండి దేశం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను పాటించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మరియు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈరోజు ఫోటో వీడియోగ్రాఫర్లకు బియ్యం, బ్యాళ్ళు, నూనె, ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీ ఆదిత్య విద్యానిలయం కరస్పాండెంట్ వాసుదేవ గారు, డాక్టర్ కె భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ సిబి రంగారావు గారి కుమారుడు రంగనాథ్ గారు, వారి సహకారంతో కరోనా సందర్భంగా గత 20 రోజులుగా ఓ ఫోటోగ్రాఫర్లకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి కూడా చాలా ఇబ్బంది అయిన గుర్తించి మన ఈ దాతలు వారి సహకారంతో ఈ చిరు సహకారం అందిస్తున్నారు. వారికి నా ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఈ ముందు కూడా వీరి దాతల సహకారంతో వీరికి ఇంకా సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఇట్లు ఎస్కే భాష ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం కళ్ళు. ప్రపంచమంతా కూడా కరోనా విలతాండవం చేస్తూ ప్రతి ఒక్కరిని, ఉన్నవాడు లేనివాడిని తేడా లేకుండా అందరినీ కూడా సర్వనాశం చేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా నేను దేశంలోని ప్రతి ఒక్క ఉన్నవాడికి చెప్పేది ఏమంటే, నీ దగ్గర చాలా ఉంటుంది, దాన్ని తీసుకొని నువ్వు చేసేదేం లేదు, దాంట్లో కొంత భాగాన్ని మనము ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తాత్కాలికంగా సహాయం చేస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. దానివల్ల ఏమిటంటే దేశము ముందు ఇంకా అభివృద్ధి, వీళ్ళ వల్లనే ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కష్టపడేవాళ్ళు లేకపోతే యజమాని ఎక్కడ కూర్చున్నా ఒకటే, అది నేల మీద కూర్చున్నా ఒకటే, పైన ఆకాశంలో కూర్చున్నా ఒకటే. కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరన్నా కానీ ముందుకొచ్చి ఈ సందర్భంగా ఇటువంటి వాళ్ళకంతా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ, ముందు కూడా ఈ యొక్క నేను ఈ ఫోటోగ్రాఫర్ చెప్పేది ఏమంటే, మీరు ఈ యొక్క సమాజంలో మీ యొక్క పాత్ర కూడా పోషించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కరస్పాండెంట్. ఓకే, ఐటీవీ బులెటిన్ అప్డేట్స్ అంటే దానికి పోచింగ్ ఐ3 న్యూస్. అనునిత్యం జనహితం.